మంగళవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. దీంతో ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కలెక్టర్ విపి గౌతమ్, విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు యూనిఫామ్, బుక్స్ ని అందించేందుకు సర్వం సిద్దం చేశారు. పాఠశాలల ప్రారంభంపై డీఈఓ సోమశేఖర్ శర్మతో ఖదీర్ ఫేస్ టు ఫేస్. 2024-25 విద్యా సంవత్సరానికి గాను స్కూల్స్ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులను సమకూర్చి అదేవిధంగా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే యూనిఫామ్స్తో పాటుగా వివిధ రకాల పుస్తకాలన్నింటినీ కూడా వాళ్ళందరికీ విద్యార్థులకు సమకూర్చడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం డీఓతో ఉన్నాం, డీఓతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, 2024-25 సంవత్సరానికి కానీ ఎంతమంది స్కూల్స్ పిల్లల అడ్మిషన్ లభించింది, ఎంతమంది ఈరోజు స్కూల్కి వచ్చే అవకాశం ఉంది? లాస్ట్ ఇయర్ మన అడ్మిషన్స్ నియర్లీ 70,000 ఉన్నాయండి. ఈ సంవత్సరం మనం 80,000 టార్గెట్ పెట్టుకున్నాం, ఒక 10,000 ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి. దీని గురించి బడిబాట మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము, తల్లిదండ్రులు కలుస్తూ ఉన్నాము, మంచి రెస్పాన్స్ వస్తూ ఉందండి. అడ్మిషన్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా మన గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారు. దీని గల కారణం మనం కల్పిస్తున్న వసతులు, అదేవిధంగా అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధిస్తూ ఉన్నాము. అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఈ రోజున 1200 పాఠశాలల్లో దాదాపు మౌలిక వసతులు మేము మెరుగుపరిచామండి. దాదాపు జిల్లా కలెక్టర్ గారు 30 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేశారు. ఇప్పటికే దాదాపు 15 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. మిగతా వర్క్లు కూడా అయిపోతే 2-3 రోజులు తక్కిన డబ్బులు కూడా రిలీజ్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల రూపురేఖలే మారిపోతూ ఉన్నాయి. ప్రాథమిక సౌకర్యాలు కానివ్వండి, అనేక డ్రింకింగ్ వాటర్ కానివ్వండి. అమ్మ కమిటీల ద్వారా ఎన్ని స్కూల్స్లలో ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? దాదాపు 1200 స్కూల్స్లో అండి త్రాగునీటి సౌకర్యం అండి, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశాము. అదేవిధంగా టాయిలెట్స్ని రిపేర్ చేయటం, మేజర్ మైనర్ ఏమైనా వర్క్స్ ఉంటే చేయించడం, ఇలాంటివన్నీ చేశామండి. దాదాపు ఇప్పటికే 500 పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అవన్నీ కూడా మరామతులు కంప్లీట్ చేసుకుని పెయింటింగ్కి సిద్ధంగా ఉన్నాయి. ఆ పెయింటింగ్ని కూడా ఒక 4 రోజులు కంప్లీట్ చేసేసి పాఠశాలను ఆకర్షవంతంగా తీర్చిదిద్దామండి. అయితే 2023-24 అకాడమిక్ ఇయర్లో రిజల్ట్ శాతం ఏ స్థాయిలో ఉంది? ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులను ఏ స్థాయిలో మీరు ఆకర్షించారు? మన రిజల్ట్ స్థాయి వచ్చేసరికి బాగుందండి. 92% తోటి మన ఖమ్మం జిల్లా ఉంది. కాబట్టి 10వ తరగతిలో కూడా ఈసారి అడ్మిషన్స్ ఆశాజనకంగా ఉన్నాయి. ఎందుకంటే ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నాం కాబట్టి ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న ఫీజులు భారం కానివ్వండి, ఏమైనా కానివ్వచ్చు. తల్లిదండ్రులు అయితే ప్రభుత్వ పాఠశాల వైపు అయితే మొగ్గు చూపుతూ ఉన్నారు. కంపల్సరీగా ఈ సంవత్సరం అడ్మిషన్స్ని మేము 80,000 తీసుకెళ్తామని చెప్పేసి, 10వ తరగతులు ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పి మొదటి నుంచే ఉపాధ్యాయులు మంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నానండి. అంటే స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి బుక్స్ కానివ్వండి, ఏ స్థాయిలో వాళ్ళకి సిద్ధంగా ఉన్నాయి? మీరు చూస్తూ ఉన్నారు యూనిఫామ్స్ అన్ని స్కూల్స్లో కూడా 100% వచ్చాయండి. నోట్బుక్స్ కూడా 6th to 10th 100% నోట్బుక్స్ రిసీవ్ చేసుకున్నాము. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా ఎప్పుడు ఏ సంవత్సరం లేని విధంగా 98% టెక్స్ట్ బుక్స్ జిల్లాకు వచ్చేసి అన్ని స్కూల్స్లో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. డే వన్నే నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నాము. ఈ రోజున ఒక పండుగ వాతావరణంలో ఈ రోజున మేము కండక్ట్ చేయబోతూ ఉన్నాము. ప్రైవేట్ ఫీజుల నియంత్రణ కానివ్వండి, ప్రైవేట్ స్కూళ్ళల్లో యూనిఫామ్స్, బుక్స్ అవి అమ్మకూడదు అని చెప్పేసి అన్నారు. వాటిపైన ఏ స్థాయిలో మీరు పర్యవేక్షణ చేస్తున్నారు? ఏ స్కూళ్ళల్లో ఇంతవరకు మీరు అక్కడ రైడింగ్స్ చేసి వాటిని నియంత్రించడం జరిగింది? వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగిందండి. రైడింగ్ అయితే చేయలేదు, చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మేము అమ్మట్లేదని చెప్పారు వాళ్ళు, యూనిఫామ్స్ కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి. అలాంటిది పేరెంట్స్ ఎవరు నా దృష్టి తీసుకొచ్చినట్లేదు కంప్లైంట్ రూపంలో. పేరెంట్స్ ఇంతవరకు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయట్లేదండి. వాళ్ళు చేస్తే మేము తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు చేయకపోయినా కానీ ప్రైవేట్ పాఠశాలపైన ఫీజుల పైన వాళ్ళు ఫీజులు ప్రకటించాలని చెప్పేసి, అధిక ఫీజు వసూలు చేయకూడదని చెప్పేసి GO1 ప్రకారం వాళ్ళు నడుచుకోవాలని చెప్పేసి మేము సర్కిల్స్ పంపించాము. అందుకు విరుద్ధంగా ఏమైనా స్కూల్స్ పనిచేస్తే మాత్రం వాటి మీద చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదండి. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎన్ని ప్రైమరీ స్కూల్స్, ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయి, వాటిలలో స్టాఫ్ ఏ స్థాయిలో ఉంది, సబ్జెక్టులకు వారిగా అందరూ టీచర్స్ ఉన్నారా? సబ్జెక్టుల వారిగా కొంత టీచర్లు కొరత ఉందండి. ఈ రిక్రూట్మెంట్లో తీరిపోతూ ఉంది. ఇప్పుడు టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ కానివ్వండి, రిక్రూట్మెంట్ కూడా ఉంది. ఈ రిక్రూట్మెంట్ ఉపాధ్యాయుల కొరత తీరిపోతూ ఉంది. ఒక 209 హై స్కూల్స్ ఉన్నాయండి, ఒక 800 వరకు ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, తక్కిన యూపీ స్కూల్స్ ఉన్నాయండి. కాబట్టి అన్ని స్కూల్స్లో కూడా ఉపాధ్యాయుల్ని లాస్ట్ ఇయర్ కూడా సర్దుబాటు చేశాము. ఈసారి అవసరం లేకుండా ప్రభుత్వమే చర్యలు చేపడతా ఉంది. రిక్రూట్మెంట్ ఒక నెలలో అయిపోతే ఎలాంటి ఉపాధ్యాయులు కొరత లేకుండా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడేమన్నా కొరత ఉన్నట్లయితే వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా ఉపాధ్యాయులు ఏర్పాటు చేస్తామండి మేము. అయితే కొన్ని చోట్ల, చాలా చోట్ల స్కావెంజర్స్ లేరు అని చెప్పేసి, పరిశుభ్రత వాతావరణం అక్కడ ఉండట్లేదని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. స్కూల్స్ కూడా పరిశుభ్రంగా ఉండలేవు అని చెప్పేసి అంటున్నారు. అయితే దానికి సంబంధించి ఏమైనా ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేశారా? స్కావెంజర్స్ అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు చూస్తున్నారండి, ఆ క్లీనింగ్ పర్పస్ వాళ్ళకి అప్పచెప్పారు.
ఇది మా ఉపాధ్యాయులు కూడా మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు స్కావెంజర్ సమస్యని. సార్ కూడా ప్రభుత్వంతో మాట్లాడదాము అని చెప్పారు కలెక్టర్ గారు కూడా. మేము కూడా వినిపించుకుంటా ఉన్నాము ఆ స్కావెంజర్లు సమస్య గురించి స్కూల్స్లో. కాబట్టి ప్రభుత్వం నుంచి మాకు ఒక మంచి వార్త వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. మొత్తంగా ఇది 24-25 అకాడమిక్ ఇయర్లో భాగంగా ఖచ్చితంగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కొన్ని లోపాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. విద్యను అందించడం కోసం తాము సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు డ్రాప్అవుట్ కాకుండా ఎన్రోల్ అవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడా డ్రాప్అవుట్స్ అనే సిస్టమ్ అనేది లేదు. ఇప్పటికీ అన్ని పుస్తకాలు యూనిఫామ్స్ పాఠశాలలకు చేరుకోవడం జరిగింది. విద్యను అభ్యసించే విద్యార్థులందరూ కూడా చక్చగా ప్రభుత్వ పాఠశాలలకు రావాలని చెప్పేసి డిఓ చెప్తున్నారు. వీడియో జర్నీ షర్షతో కదీర్ V6 న్యూస్ ఖమ్మం.